వెయిట్ లాస్. ప్రజెంట్ అందరికి వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనే ఉంది. సో వెయిట్ లాస్ అనేది క్యాప్షన్ పక్కన పెట్టి ఫ్యాట్ లాస్ కింద తీసుకోండి. ఇంచ్ లాస్ ఈజ్ మోర్ యాక్యురేట్ ఆఫ్ మెజరింగ్ యువర్ వెయిట్. ఈ విషయం నేను చాలా ఇంటర్వ్యూస్లోనూ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా ఇంట్లో ఉండి, అంటే ఇప్పుడు అన్ని యూట్యూబ్స్లో ఉన్నాయి, నా దగ్గరికే రావాల్సిన అవసరం లేదు, నా దగ్గరే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా ఇంటి దగ్గరే ఉన్నా, ఇప్పుడు మీ బిఎంఐ మీ బిఎంఆర్ని బట్టి మీకు ఎన్ని క్యాలరీస్ కూడా క్యాలిక్యులేషన్స్ యూట్యూబ్లో మీరు చూసుకుంటే యూ కెన్, ఆర్ గూగుల్లో చూసుకున్నా మీకు తెలిసిపోతుంది. ప్రజెంట్ అంటే ఎవరైనా ఆ ప్రజెంట్ వాళ్ళ క్యాలరీస్ 2000 ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన క్యాలరీస్ 1800 ఆర్ 1900 తీసుకుంటే వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు, అంటే ఫ్యాట్ లాస్ అవుతారు. దిస్ ఇస్ ఎ బేసిక్ లైన్ ఆఫ్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్. ఓకే, క్యాలరీ డెఫిషియెంట్ డైట్కి వెళ్తున్నాం. క్యాలరీ డెఫిషియన్సీ డైట్లో కూడా అన్నీ తినచ్చా అంటే, మనం హెల్దీగా సస్టైనబుల్ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ కావాలనుకున్నప్పుడు మనం హెల్దీ ఐటమ్స్ని కరెక్ట్ క్యాలరీస్ని, అంటే 1800 క్యాలరీస్ అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ ఒక 100 kgs ఉన్న వాళ్ళకి ఒక 1900 క్యాలరీస్ ఆర్ 1800 క్యాలరీస్ మీల్ ప్లాన్ ఇచ్చామనుకోండి, అంటే వాళ్ళ బిఎంఆర్ని బట్టి వాళ్ళకి 2000 క్యాలరీస్ ఉన్నాయి అనుకుంటే, వాళ్ళకి 1800-1900 మీల్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆ మీల్ ప్లాన్లో కరెక్ట్ ప్రోటీను, గుడ్ ఫ్యాట్స్, కరెక్ట్గా ఫైబరు, ఆ తర్వాత కార్బ్స్ ఉండేలాగా చూసుకోవాలి. కార్బ్స్ ఎంత మినిమైజ్డ్గా ఉంటే అంత మంచిది, రాదర్ దాన్ సింపుల్ కార్బ్స్ కాంప్లెక్స్ కార్బ్స్ యూజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకునే ప్లేట్లో కరెక్ట్గా ప్రోటీన్స్, కరెక్ట్గా గుడ్ ఫ్యాట్స్, తర్వాత ఫైబర్, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఇలా తెచ్చుకోవాలి. ఏది చేసినా క్యాలరీ కౌంట్లోనే చేయాలి. కినోవా మంచిదే కదా అని ఎంతైనా తినచ్చు అనుకుంటారు చాలామంది నాకు తెలిసిన క్లయింట్స్. సో కినోవా మంచిదే కానీ అది కూడా క్యాలరీ కౌంట్లోనే తినాలి. క్యాలరీ డెఫిషియెంట్ డైట్లో ఎలాంటి ఫుడ్ అయినా, అంటే జంక్ ఫుడ్ యాడ్ చేసినా కూడా తగ్గుతారు, కానీ హెల్దీగా తగ్గటం అనేదే ఇంపార్టెంట్. యాక్చువల్గా ఫ్యాట్ లాస్ చేసుకునేదే హెల్దీనెస్ కోసం, కానీ అందుకనే మనం తినేది ఏంటి, ఎంత సస్టైనబుల్గా వెయిట్ లాస్ చేసుకుంటే అంత మంచిది. ఒక 10 kgs తర్వాత బ్రేక్ ఇవ్వటం మంచిది, ఒక 2 months తర్వాత బ్రేక్ ఇవ్వటం మంచిది. ఎక్సర్సైజ్ కంపల్సరీ, స్లీప్ కంపల్సరీ, అండ్ 6 o'clock ఫుడ్ ఆపేయటం కంపల్సరీ. ఇవి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుస్తాయి. నేను ఫస్ట్ నా క్లినిక్ ఎంటర్ అయిన వాళ్ళందరికీ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయా అని అడుగుతాను, స్లీప్ సరిగ్గా ఉందా అని అడుగుతాను, ఆ తర్వాతే డైట్కి వెళ్తాను. ఈ రెండు చేయగలిగిన వాళ్ళు మాత్రమే డైట్ చేయండి. స్లీప్ వల్ల హార్మోన్స్, నేను నా డైట్లో హార్మోన్స్నే కరెక్ట్ చేస్తాను. మీరు తినే ఫుడ్లోనే 70% మీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయొచ్చు. సో తినే ఫుడ్ని హార్మోనల్ బ్యాలెన్స్తో చేసుకుంటూ స్లీప్, డిస్టర్బ్డ్ స్లీప్ ఉండే వాళ్ళందరికీ కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఇన్సులిన్ స్వైప్ అప్ అవుతుందన్నమాట. ఆ ఇన్సులిన్ స్వైప్ అప్ అయింది అంటే ఫ్యాట్ స్టోరే అవుతుంది మనం తినకపోయినా. స్ట్రెస్ హార్మోన్, స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. సో కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు మనం తినకపోయినా లావు అవుతాం. దీని ఎగ్జాంపుల్స్ కూడా చాలా వీడియోస్లో చెప్పాను. సో వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ఎ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో రైట్ ఈటింగ్ విల్ కీప్ యూ ఇన్ ద ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్, అంటే రైట్ వేలో ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ వెళ్తుందన్నమాట. నా క్లయింట్స్లో 90% సక్సెస్ కేసెస్ మొత్తము ఫ్యాట్ లాస్ వల్లే అవుతుంది, ఇంచ్ లాస్. ఐ డోంట్ కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ వెయిట్ లాస్, ఐ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ఇంచ్ లాస్. మీ క్లోత్స్ మెజర్ చేసుకోండి. సో దిస్ ఇన్ఫర్మేషన్ మీకు నిజంగానే యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో కీప్ షేరింగ్.